హాయ్ హలో నమస్తే, నేను మీ ఉదయ. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈరోజు మేము గరిజలు చేద్దామనే ప్లాన్లో స్టార్ట్ చేసాము. ఇక్కడ 1 కేజీ మైదాపిండి తడుపుతుందండి అమ్మమ్మ. ఇది వచ్చేసి మొత్తం అమ్మమ్మ నానమ్మ చెప్తుంటే నేను చేస్తున్నానమాట. నానమ్మ వచ్చేసి కొబ్బరి గీరుతుందండి చూడండి. అంటే కొంచెం నానమ్మకి సర్జరీ అవ్వడం వల్ల తను కింద కూర్చోలేదు, ఏ పని చేసినా కూడా బెడ్ మీద కూర్చొని చేస్తుందన్నమాట. బట్ తను, నేను చెప్తున్నాను తనకి కొబ్బరి ఇలా గీరమ్మా అలా గీరకు అంటే అస్సలు వినట్లేదు. తనకు నచ్చినట్లే చేస్తుందండి, చాలా మొండిది. తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తుంది, పక్కోడు ఏం చెప్పినా అసలు వినదు. అక్కడ కూడా నేను ఈ దీంతో గీరమ్మా అంటే చివరికి మళ్ళీ ఆమెకు నచ్చినట్టే గీరింది. మొత్తానికి అమ్మమ్మ పిండి తడిపింది మైదా పిండి, నానమ్మ వచ్చేసి కొబ్బరి గీరుతుంది. నిన్న అసలు ఫుల్ క్లౌడీగా ఉందండి, ఫుల్ వర్షం పడుతుంది మా సైడ్, చాలా వర్షం పడుతుంది, బయటికి వెళ్ళేటట్లు లేదు. అందువల్ల ఇంకెలాగో వర్షం పడుతుంది కదా, ఏదైనా చేద్దాము అనేసి మేము పెట్టుకున్నాము. ఇక్కడ అమ్మమ్మకి బలం సరిపోలేదండి ఆ పిండి పిసకడంలో, ఆ పిండి ఒత్తడంలో బలం సరిపోలేదు. నన్ను పిలుస్తుంది నువ్వు చెయ్యి అని చెప్పేసి, నేను నాకు వచ్చినట్టు దాన్ని ఒకటి చితక బాధేశాను ఆ పిండిని. బట్ నాకు వచ్చినట్టు నేను చేసేసాను. అమ్మమ్మకి అంత బలం లేదు, వాళ్ళ చేత కాదు కదండి ఏదో బట్ ఈ జనరేషన్లో కూడా వాళ్ళు అస్సలు ఖాళీగా ఉండరు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. ఖాళీగా ఉంటే వాళ్ళకి అసలు కూర్చోబుద్ధి కూడా కాదు, అందువల్ల ఇంకా ఏదో ఒకటి చేస్తుంది కదా అని చెప్పేసి వాళ్ళకు పని చెప్పాను. ఆ పిండి మొత్తం తడిపిన తర్వాత నెక్స్ట్ నేను పుట్నాలు నువ్వులు తీసానండి. పుట్నాలు వచ్చేసి 1/2 కేజీ పుట్నాలు తీసుకున్నాము, ఎందుకంటే ఇందులో 2 రకాల గరిజలు చేద్దాం అనుకున్నాము మేము, నువ్వుల గరిజలు అండ్ పుట్నాల గరిజలు. సో నువ్వులు నిన్న వచ్చేసి ఆ చాటలో నువ్వులు పోస్తున్నాను, ఏమైనా పురుగు గినబట్టిందా అని చెప్పేసి మొత్తం చూస్తున్నాను. ఇక్కడొక జోక్ అయిందండి, నాకు సరగడం రాదు, మా నానమ్మ నా చేతుల నుంచి మా అమ్మమ్మ నా చేతుల నుంచి లాగేసుకుంది. ఇక్కడ మీకు చూస్తుండండి, నేను ఏదో ట్రై చేస్తున్నాను, నేను ఎప్పుడు సరగలేదు, బట్ నేర్చుకుందాము అని చెప్పేసి నేను వాళ్ళ ముందు ట్రై చేస్తున్నాను ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి. చూడండి అమ్మమ్మ ఎలా లాగేసుకుందో, నీకు రావట్లేదు నేను చేస్తే అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు పక్క వాళ్ళు చేస్తే, వాళ్ళు చేస్తేనే వాళ్ళకు బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే కింద ఏమైనా పురుగులు పడ్డాయేమో, పురుగులు ఉన్నాయేమో అని చెప్పేసి నేను చూస్తున్నాను. పురుగులు ఉన్నాయమ్మా అని చెప్పేసి, ఉన్నాయో లేదో అనేసి నేను వంగి చూస్తున్నాను అన్నమాట. దాని తర్వాత ఆ నువ్వులన్నింటినీ వేయించానండి నేను, మీకు చూస్తున్నారు కదా. నువ్వులు వచ్చేసి చాలా నాకు తెలిసి అవి 1/2 కేజీ ఉండుంటాయి, ఒకేసారి 1/2 కేజీ వేయించడం అంటే అవ్వదు కదా, అందుకోసమే 2 టైమ్స్ 3 టైమ్స్ వేసి నేను వేయించాను ఆ నువ్వుల్ని. ఆ వేయించిన నువ్వుల్ని మళ్ళీ ఇంకోసారి నేను అమ్మమ్మతో సరిగించాను. అక్కడ సోఫా మీద కూర్చుంది కదా ఆమె, మా పెద్దమ్మ అండి. ఇదివరకు వీడియోలో నేను ఒకసారి చూపించాను, మా పెద్దమ్మ మా నాయనమ్మ ఇద్దరు ఒకే యారాయణులు అన్నమాట, ఒకే ఇంట్లోకి కోడళ్ళు వచ్చారు. దాని తర్వాత నువ్వులు వేయించాం కదా, నువ్వులు అండ్ పుట్నాలు నేను ఇంకా రెండు మిక్సీ పట్టానండి, సపరేట్గా మిక్సీకి పట్టేశాను. ఇక్కడ కిచెన్ వచ్చేసి బాగాలేదు, మీరు ఇగ్నోర్ చేసేసేయండి, నేను మొత్తం వీడియో అని చెప్పేసి నేనేం సెట్ చేయలేదు, అది ఎలా ఉందో అలాగనే ఉంది నార్మల్గా, మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి.
ఇక్కడ ఏం జరిగింది అంటే నువ్వులు వచ్చేసి కొంచెం ఆయిలీ కదండి, నేను నువ్వులు పట్టేసరికి అది మొత్తం ముద్ద ముద్దగా అయిపోయింది. నాకేం అర్థం కాలేదు ఏంది ఇలా. పుట్నాలు వచ్చేసి చాలా పొడి పొడిగా అయిపోయింది, కానీ నువ్వులు వచ్చి మళ్ళీ ముద్ద ముద్దగా అయిపోయేసరికి మళ్ళీ కొంచెం నేను పుట్నాల పొడి నువ్వుల దాంట్లో యాడ్ చేసి మళ్ళీ 2 times పట్టాల్సి వచ్చింది. ఒకే పని 2 times అయ్యిందండి నాకు. మొత్తానికి ఇక్కడ మిక్సీ పట్టడం అయిపోయింది, పుట్నాలు సపరేట్గా అండ్ నువ్వులు సపరేట్గా. ఇక్కడ అమ్మమ్మ ఏం చేస్తుందంటే బెల్లాన్ని కలుపుతుంది. ఇందులో బెల్లం మనం మిక్సీలో పడితే మిక్సీ అనేది తిరగదండి, ఫుల్ గట్టిగా అయిపోతుంది. అందువల్ల నేను సపరేట్గా ఇలా నైఫ్ తోటి మేము బెల్లాన్ని తీసాము. ఆ బెల్లాన్ని మేము అందులో కలిపేసాము. దాని తర్వాత నేను గర్జకాయల ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఎలా చేస్తున్నానో. నాకు అమ్మమ్మ చపాతీ చేసిస్తుంది. నేను అందులో మనం ఇందాక కొట్టి పెట్టుకున్నాం కదా పుట్నాల పొడి అండ్ నువ్వుల పొడి, అది వచ్చేసి ఇంకా గర్జకాయలో వేసి నీళ్ళ తడి పెట్టేసి నేను చేస్తున్నాను. చూడండి మీరు నేను ఎలా చేస్తున్నానో. ఇక్కడ నాయనమ్మ నాకు చపాతి చేయిస్తుందండి, అందువల్ల కొంచెం తొందరగా అయిపోయింది. నేను ఒక్కదాన్ని అంటే అసలు నేను చేయలేకపోయేదాన్నేమో. ఇక్కడ అమ్మమ్మ కింద కూర్చొని పేడాలు వేస్తుంది, పైన నాని కూర్చొని చపాతీలు వేస్తుంది. ఆ చపాతీ తీసుకొని నేను గర్జకాయలు అనేది ఒత్తుతున్నానండి. ఈ మొత్తం చేసేసరికి మా టీవీలో పేటా మూవీ వస్తుంది. పేటా మూవీ చూసుకుంటూ ఇదంతా చేసేసామన్నమాట. మీ మధ్య మధ్యలో పక్కింటి పిల్లలు వస్తూనే ఉన్నారు, పక్కన వాడొకడు కూర్చొనే ఉన్నాడు, మీకు కనబడుతుందో లేదో. ఇంకా వీళ్ళు సినిమా అనేసరికి నోరు ఎల్లబెట్టి మరీ చూస్తుంది మా అమ్మమ్మ. సినిమా చాలా బాగా చూస్తుంది సినిమా, అసలు ఎంత ఓపికగా కూర్చుంటుందో ఒక 3 hours మూవీ మొత్తం చూడడానికి.
మొత్తానికి మన గరిచలు అనేటివి రెడీ అయిపోయాయండి. ఇక్కడ కనబడుతున్నాయి కదా, నేను ఇలా చేశాను. సైజ్ కొంచెం పెద్దగా అయ్యాయి. దాని తర్వాత ఇంకా నేను కట్టెల పొయ్యి మీద పెట్టాను. ఇదంతా నూనెలో చేయడం అదంతా ఇంట్లో రిస్క్ అని చెప్పేసి ఇంకా బయట మెల్లిగా కట్టెల పొయ్యి స్టార్ట్ చేసేసాను. ఇందులో 1 ప్యాకెట్ ఆయిల్ వేసానండి. వేసిన తర్వాత ఆయిల్ గరం ఎక్కిన తర్వాత మనం చేసిన గరిటెలు అనేటివి ఇందులో వేసేసేయాలి. ఇక్కడ ఆయిల్ గరం ఎక్కిందో లేదో చెక్ చేయడానికి చిన్నది ఒక పూరిలాగా చేసి వేసానన్నమాట. చూస్తున్నారు కదా, పూరి అనేది పొంగింది, అంటే మనకి ఆయిల్ గరం ఎక్కిందని అర్థం. వెనకాల అదంతా పిచ్చి పిచ్చిగా ఉంది, దాన్ని పట్టించుకోకండి. ఎందుకంటే మార్నింగ్ నేను రొట్టెలు చేశాను ఇదే పొయ్యి మీద, సో అందుకే అలా పిచ్చి పిచ్చిగా ఉంది. దాని తర్వాత ఇంకా మనం చేసిన గరిజలు అనేటివి ఇంకా నేను చేస్తున్నాను అనమాట. ఇది నేను మొబైల్ చేతిలో పట్టుకొని చేశాను, హ్యాండ్లో పట్టుకొని చేశాను, అందుకోసం మీకు అటు ఇటు తిరుగుతుంది పిక్చర్ అనేది, ఏమనుకోకండి. నాకు కొంచెం వర్క్ మీద నేను ఇంట్లోకి వెళ్ళాను. పాపం నానమ్మకి కింద కూర్చోవడం అస్సలు రాదండి మా నాన్నకి. పాపం ఏదో బలవంతంగా నాకు పని ఉంది అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళేసరికి పాపం కష్టంగా కూర్చుంది. బరువంత తన కాలు కాలుకి ఆపరేషన్ అయింది కదా, పాపం కాలుకి బరువంత తన కాలు మీదనే పడింది. అయినా కూడా ఓపికగా కూర్చొని చేసిందండి. నేను మా ఇంట్లో వాటర్ వచ్చాయి, వాటర్ వస్తున్నాయి కదా పట్టడానికి అనేసి ఇంకా నాయనని కూర్చోబెట్టేసి నేను వెళ్ళాను. ఇక్కడ ఇంకా వాటర్ పట్టడం అయిపోయాక పాప నాని ఒక్కతే కూర్చుంది కదా అని నేను కంపెనీ ఇస్తూ మాట్లాడుతూ ఇక్కడ కూర్చున్నాను. ఇంకా నాని చేస్తుంటే ఇంకా మా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ ఏదో ముచ్చటేస్తూ ఇంకా నాని అది చేయడం అయిపోయే వరకు నేను అక్కడే కూర్చున్నానండి. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది మా నాని. బట్ వాళ్ళకు వచ్చినంత పని మనకి రాదు, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పుడిప్పుడు మనం నేర్చుకుంటున్నాము. వాళ్ళు చాలా బాగా చేస్తారు, ఏ పని చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంతటితో ఈ వీడియో అనేది నేను ఎండ్ చేసేస్తున్నాను. ఓకేనా? బాయ్.